మాల మహాసభా వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల యుద్ధవేరి మహాసభ పొన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల మహనాడు జాతీయ అధ్యక్షులు గుల్ల అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్, రిటైర్డ్ డిఎస్పీకే రవికుమార్, ఉద్యోగ సంఘాల నాయకులు విపర్ల విజయభాస్కర్లు పాల్గొని మాట్లాడడం జరిగింది. రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాల్ని ఎస్సీలుగా ఉండబడినటువంటి 59 ఉప కులాలకి ఉమ్మడిగా రిజర్వేషన్స్ ఇస్తే ఆ రిజర్వేషన్స్ని ఈరోజు అగ్రవర్ణ మరువాద రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీలకి ఓటు బ్యాంకు తయారు చేసుకోవడానికి ఈరోజు వర్గీకరణను విభజిసి రిజర్వేషన్స్ను విభజిస్తూ వర్గీకరణ పేరుతో తమ ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆగస్టు 1 వచ్చినటువంటి తీర్పుని నిరసిస్తూ ఆగస్టు 1 ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ని ఈరోజు కొల్లగొట్టే దిశగా ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వ కన్సర్నల్లో వచ్చినటువంటి తీర్పుని ఈరోజు నిరసిస్తూ ప్రధానంగా 1996లో మాల మహానాడు పుడితే మాల మహాసభ ద్వారా నేడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కోర్టు ద్వారా సవాల్ చేస్తూ ఒక పక్క ఎంఆర్పిఎస్ ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 ఉప కులాల్లో మాలలతో మాకు సంబంధం లేదు, మాకు సపరేట్ రిజర్వేషన్స్ కావాలి, మా భాగాల్లో మాకు పంచాలని అడుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్స్ని ఉమ్మడిగా ఉంచాలని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు గారు ఆనాడు సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత నేడు 32 మంది వెంకటరావు గారితో పాటు రివ్యూ పిటిషన్స్ వేస్తే ఆగస్టు 1 ఆ రివ్యూ పిటిషన్స్ని సుప్రీంకోర్టు కనీసం చచ్చిపోయే వాడికి కూడా ఆఖరి కోరికను వినాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నటువంటి న్యాయస్థానాలు 32 రివ్యూ పిటిషన్ని కొట్టివేస్తే మరలా తిరిగి రివ్యూ పిటిషన్ వేయడానికి మరలా కొంత సమయం తీసుకొని వేయడానికి సంసిద్ధులుగా ఉన్న వెంకటరావు గారు ఈరోజు ఒక పొన్నూరు నియోజకవర్గం మాత్రం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నేనైతే చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నా, మాలలు చైతన్యం కానంత వరకు మల్లెల వెంకటరావు గారు లాంటి వాళ్ళు 100 ఇలాంటి వేదికలు పెట్టినా కానీ మనలో చైతన్యం రాకపోతే అగ్రవర్ణ రాజకీయ పార్టీల్లో మనం బానిసలుగా తొత్తులుగా ఉంటామే తప్ప మనకిచ్చినటువంటి సవాళ్ళను మనం వ్యతిరేకిస్తూ మనకిచ్చినటువంటి ఏదైతే వర్గీకరణని విభజించే విధంగా ఈరోజు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా చేస్తూ ఉంటున్నారు దానికి మనం ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలంటే వేదికలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధం ముట్టడి నిరసన పలు రకాలలో ధర్నాలు కార్యక్రమాలు చేస్తే ఈ దేశంలో మాలల సత్తా ఈ రాష్ట్రంలో మాలల ఉనికి తెలియాలంటే ప్రతి అగ్రవర్ణ రాజకీయ పార్టీకి మీరు గమనించాలి. ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి ఒక్కరూ ఏ రాజు ఏదో రాజకీయ పార్టీలో ఉంటున్నారు కానీ ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు తెలిపిన మాలల్లో ఒంటరి చేయాలని చూస్తూ ఉన్నారు. మేధావులుగా యుద్ధ వీరులుగా ఉన్న మాలలు మళ్ళా తిరిగి యుద్ధ భూమిలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి అంశాన్ని తిప్పికొట్టడానికి అది మాలలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది న్యాయస్థానంలో మల్లెల వెంకటరావు గారు పోరాటం చేస్తే మిగిలినటువంటి సంఘాల ఆధ్వర్యంలో గోళ్ళర్ల కుమార్ కానీ లేకపోతే మిగిలిన సంఘాలన్నీ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడానికి మీ వంతుగా ఇందాక అన్న చెప్పాడు ఇక్కడ ఉండబడేటటువంటి ఒక్కొక్క వ్యక్తి 5000 సమానం అంటూ ఉన్నారు. ఈ 5000 కూడినటువంటి జనాలు ఒక్కసారి మనం ఇదిగో ఈ వర్గీకరణకు జిల్లాల వారీగా చేస్తామని ఈ ముఖ్యమంత్రి కనుక చెప్తే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడి చేయడానికైనా ఈ రాష్ట్ర మానవులు సిద్ధపడితే తప్ప ఆ నిర్ణయం దొరకపోదని అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వేదిక మీద ఉండబడిన పెద్దలకి మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై భీమ్ జై మహారాజ్.